భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు మీద వచ్చినటువంటి మాస్టర్ కీ ఛానల్ ఈ యొక్క ఛానల్ ఆవశ్యకత ఏ మేరకు అవసరం వచ్చిందనే దాని మీద మనతో మాట్లాడడానికి కాకితీయ యూనివర్సిటీ ఆల్బాల స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ అసోసియేషన్ ఇన్ఛార్జీ పిహెచ్డి స్కాలర్ వెంకట్ మనతో ఉన్నారు చెప్పండి వెంకట్ అంబేద్కర్ టీవీ ఛానల్ యొక్క ఆవశ్యకత ఈ ఇప్పుడు ఏ మేరకు ఉంది ముందుగా అందరికీ జే భీమ్ అంబేద్కర్ టీవీ ఛానల్ ద్వారా మాస్టర్ కీ అనే టీవీ ఛానల్ ద్వారా దళిత బహుజనాల గొంతుకను ఈ దేశంలో ఈ రాష్ట్రంలోని నింపించడానికి కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి అందరికీ ముందుగా జేబిం తెలియజేసుకుంటున్నాను అయితే అనగాని వర్గాల కోసం దళిత బహుజనుల కోసం ఒక ఛానల్ అంటూ ఏమీ లేదు ఇప్పుడున్నటువంటి మీడియా రంగం మనం చూసుకున్నట్లయితే అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒక టీవీ ఛానల్ కానీ ఒక ఒక పత్రిక కానీ ఉంది వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వాళ్ళ యొక్క ఒక్కొక్క పార్టీకి వాళ్ళు తొత్తుగా మారుతూ అగ్గర కొన అగ్ర కొను సంబంధించినటువంటి వార్తలనే వాళ్ళు ఎక్కువగా మరి ప్రచురించడం జరుగుతుంది ఎందుకంటే మనం అనేక సందర్భాల్లో చూసాం ఏదైనా దళితుల మీద దాడి జరిగినప్పుడు కూడా దళితులకు అన్యాయం జరిగినప్పుడు కూడా ఏదో ఆ రోజు వరకు కొంచెం దాన్ని ఫోకస్ చేయటం తర్వాత దాన్ని చేసే పరిస్థితి ఏర్పడుతూ ఉంది అలాంటిది కాకుండా మరి ఓన్లీ ఎక్స్క్లూజివ్గా దళిత భోజనలు యొక్క గొంతు కోసం ఈ ఛానల్ని ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకంగా హర్షిస్తున్నాము ముఖ్యంగా మనం ఛానల్లో ఏం చేయాలంటే విలేజ్ లెవెల్లో ఉన్నటువంటి రూట్స్కి మనం వెళ్ళాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కొంచెం సిటీలో చూసుకున్న దానికంటే రూరల్ బ్యాక్గ్రౌండ్లో విలేజ్లో ఏంటంటే ముందుగా అంబేద్కర్ గారి గురించి కానీ మరి ఈ దీ మన పూలే గారి ఆశయాల గురించి కానీ అంబేద్కర్ ఐడియాల మీద కానీ మందికి అవగాహన లేదు కాబట్టి మనం ఫస్ట్ ఎందుకంటే మన ఈ దాడులు చూసినా కానీ ఎక్కువ మనకు గ్రామీణ ప్రాంతంలోనే ఎక్కువ ఈ దాడులు జరగటం జరుగుతుంది కాబట్టి ఏంటంటే గ్రామీణ కూలీలు కానీ తర్వాత రైతులు కానీ అక్కడ అనేక ఇబ్బందులు పడటం జరుగుతూ ఉంది కాబట్టి ఈ అంబేద్కర్ టీవీ ఛానల్ అనేది సరే పట్టణాల్లోని అర్బన్లో అటు ఉన్నా కానీ గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇష్యూస్ మీద మనం ఎక్కువగా మరి వీటిని ఫోకస్ చేసి దళిత బహుజనుల మీద జరుగుతున్న దాడులను కానీ వాళ్ళకు జరుగుతున్న అన్యాయాన్ని కానీ మనం ప్రశ్నించి వాటిని వెలుగెత్తి చాటి మరి ఈ సమాజాన్ని తెలియజేసి వాళ్ళ సమస్యను మరి పరిష్కార దిశగా తీసుకుపోవాలని కోరుకుంటూ మన ఛానల్ ఆ విధంగా పనిచేయాలని నేను నాన్న అభిప్రాయపడుతూ ఉన్నాను విద్యారంగంలో బహుజనులను విద్యకు దూరం చేయడానికి పాలక వర్గాలు ఏ విధమైనటువంటి సంస్కరణలు తీసుకొస్తున్నారు యూనివర్సిటీలోనే ముఖ్యంగా విద్యారంగాన్ని మనం చూసుకున్నట్లయితే మనం దీని యొక్క చరిత్ర చూసుకున్నట్టయితే మనం ఇప్పుడిప్పుడే వస్తున్న ఇప్పుడు సెకండ్ జనరేషన్ ఫస్ట్ జనరేషన్ చదువుతున్న వాళ్ళు అందరూ ఎప్పుడు అప్పుడు ఆ కాలంలోనే ఎస్సీ ఎస్టీ మరి ఆ బీఈసీ హాస్టల్ నుండి చదువుకో చదువుకొని ప్రయోగులకి చాలామంది ఉద్యోగాలు సంబంధించడం జరిగింది అయితే అప్పుడు ప్ర గవర్నమెంట్ స్కూల్స్ వచ్చినప్పుడు ఈ అగర్కున్న వాళ్ళు ఏం చేసినాయి గవర్నమెంట్ స్కూల్లోకి అందరూ దళితులు వస్తున్నారు భోజనాలు చదువుకుంటున్నారు కాబట్టి చిన్నగా ప్రైవేట్ స్కూల్ని ఎంకరేజ్ చేయడం జరిగింది అయితే ఎప్పుడైతే మన దళిత భూజలు ప్రైవేట్ స్కూళ్ళకి ఎంటర్ కావడం జరుగుతుందో మళ్ళీ ఈ ప్రైవేటు విద్యను దూరం చేసి కార్పొరేట్ విద్యను స్థాపించడం జరిగింది అంటే ఇప్పుడు ఒక విద్యార్థి చదువుకోవడానికి లక్షల లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తూ ఉంది దళిత బహుజనులు రోజు కూలీలు చిన్న చిన్న పనిచేస్తున్న కార్మికులు కర్షకులు మరి లక్షల లక్షలు పెట్టి చదివించలేక పిలగాలని అదే గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తున్నారు గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా ఏంటంటే పేపర్ మీదనే దాని యొక్క లెక్కలు ఉంటున్నాయి కానీ ఆ రూట్ల వెళ్తే మినిమం కనీస అవసరాలు కూడా లేనట్టు పరిస్థితి ఉంది లేడీస్కి పిల్లగాళ్ళకి స్కూల్ పిల్లగాళ్ళకి కనీసం టాయిలెట్స్ లేని పరిస్థితి ఉంది ఇదంతా ఏంటంటే విద్యారంగం విద్యారంగం నుంచి దళిత భోజనల్ని ఎందుకంటే చదువుకుంటే ప్రశ్నిస్తాడు ప్రశ్నిస్తే వాడు వాడు అన్యాయం బయటపడతారు కాబట్టి మన అంబేద్కర్ కూడా మనకి ఏం చెప్పిండు చదువుకోవనే చెప్పిండు ఆయన చెప్పిండు చదువు 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 అన్నిటికీ మనకి జ్ఞాన పరిష్కారం కాబట్టి మరి దళితుల్ని చదువుకు దూరం చేయాలన్న ఒక కుట్ర జరుగుతుంది అదేవిధంగా మనం విశ్వవిద్యాలయాలు చూసుకున్నట్టయితే స్కూల్ లెవెల్లో కానీ ఇంగ్లీష్ మీడియం ఇంట్రడ్యూస్ చేయట్లేదు ఇంగ్లీష్ వ్యవస్థను దూరం చేయడానికి వాళ్ళు ఏం చేసినా రోజు కూలీలు వాళ్ళకు వచ్చే కూలీలో సగం కూడాను మరి ప్రైవేటు విద్యా సంస్థలకి దార పోయటం పోయటం వల్ల వాళ్ళకొచ్చే కూలీ కూడా వాళ్ళు కొంచెం కొంచెం సంపాదించడం కూడా మొత్తం స్కూల్కి పెట్టడం జరుగుతుంది కొంతమంది డ్రాప్ అవుట్ డ్రాప్ అవుట్ ఎక్కువ అవుతూ ఉంది కాబట్టి మన స్కూల్ లెవెల్ నుంచి మన యూనివర్సిటీకి వచ్చినట్టయితే విశ్వవిద్యాలయంలో కూడా ఈ బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత యూనివర్సిటీ గ్రాండ్ కమిషన్లోని పెను మార్పులను జరిగింది అంతకు ముందు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి గవర్నమెంట్లో ఆర్జెన్ఎఫ్ ఒక అది ఎంకరేజ్మెంట్గా ఉండేది రాజీవ్ గాంధీ నేషనల్ ఫెలోషిప్ అని చెప్పేసి అయితే అది ఇయర్కి ఒక టూ టైమ్స్ పడుతుండేది అదేంటంటే అది కొంచెం ఆర్థిక చేయు తినడానికి కూడా ఎస్సీఎస్టీ వాళ్ళకి చాలా ఉపయోగపడేది ఇప్పుడు ఏం చేశాడు అది ఇప్పుడు రెండు సంవత్సరాలు అవుతున్నా కనీసం ఇప్పుడు నోటిఫికేషన్ ఇవ్వలేదు దాని గురించి దాని గురించి మాట్లాడే పరిస్థితి లేదు జైన్ స్టూడెంట్స్ మాట్లాడే వాళ్ళందరూ అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా అంతకుముందు నోటిఫికేషన్ వచ్చినా కానీ ప్రతి ఒక్కళ్ళు పీ చేసిన ప్రతి ఒక్కళ్ళు నాన్ రేషన్ క్యాంట్స్లు కూడా అందరూ అప్లై చేసుకుని పిహెచ్లో అడ్మిషన్ పొందడానికి అవకాశం ఉండేది ఇప్పుడు ఏం జరిగింది వాళ్ళు ఆ సైటు ఒక నోటిఫికేషన్ సైట్ ఓపెన్ చేసినా కానీ నెట్ ఆర్ నెట్ క్వాలిఫైడ్ అని అడుగుతూ ఉంది ఆరు నెట్ క్వాలిఫైడ్ అంటేనే ఎస్ అంటేనే ఓపెన్ అవుతుంది నో అంటే క్వాలిఫై అది ఓపెన్ అవ్వట్లేదు అదేంది ఒక రకంగా అటువంటి ఎస్ఎస్టీ బీసీలు ఇప్పుడే ఫస్ట్ జనరేషన్ సెకండ్ జనరేషన్ చదువుకున్న విద్యార్థులు కొమ్మరి క్వాలిఫై అవ్వకపోతే దాన్ని ఆ ఫెలోషిప్ను తీసేసే ఒక కార్యక్రమంలో భాగంగానే అది నెట్ అని చెప్పేసి కంపల్సరీ అడుగుతూ ఉంది ఇది కూడా అంటే విద్యార్థులని దళితులని విశ్వవిద్యాలయంలోని ఉన్నత చదువైన నాకు పిహెచ్డీ దానికి మరి దూరం జరుగుతా దూరం చేయడం జరుగుతుంది అలాగనే పీడిఎఫ్ పిహెచ్డీ అయిపోయిన తర్వాత పోస్ట్ డాక్టరల్ ఫెలోషిప్ అని ఉండదు అంతకుముందు బీజేపీ గవర్నమెంట్ రాకముందు పీడిఎఫ్ అనేది జస్ట్ పీడీ పిహెచ్డీ అయిపోయిన తర్వాత అప్లై చేసుకుంటే యాజ్ పర్ మెరిట్ ప్రకారం అది సెలెక్ట్ చేసిన సెలెక్షన్ జరుగుతూ ఉండదు ఇప్పుడు ఏం చేశారు యాక్చువల్గా పిహెచ్డీ అయిపోయిన వాళ్ళకి పీజీ క్వాలిఫికేషన్ చూడాలి కానీ వాళ్ళు ఏం చేసినారు పీజీ క్వాలిఫికేషన్లో పర్సంటేజ్ చూస్తే అందరికీ సిక్స్టీ అబౌ ఉంది కాబట్టి వాళ్ళు డిగ్రీ పర్సంటేజ్ చూస్తున్నారు అసలు పీహెచ్డీకి పీడిఎఫ్కి పీజీ ప్రామాణికం కానీ డిగ్రీ మార్క్స్ ప్రామాణికం లేదు ఎందుకంటే ఆ రోజుల్లో నైంటీన్స్లోని ఎయిటీస్లో సెవెంటీస్ చదువుకున్న వాళ్ళకి సిక్స్టీ పర్సెంట్ అనే లేదు అసలు డిగ్రీ ప్రామాణికంగా తీసుకోవద్దు కానీ ఇలా ఏం చేస్తున్నారు స్కూట్నింగ్ అంటే దాన్ని విద్యార్థులని పీడిఎఫ్లో రాకుండా చేయడానికి మరి డిగ్రీ మార్క్స్ను ప్రామాణికంగా తీసుకుంటున్నారు ఈ విధ ఈ విధంగా మరి మనం ఆ విధంగా త తమిళనాడులోనే కూడా పెరియార్ యూనివర్సిటీలు వాటిలో కూడాను ఆ పెరియారు స్టడీ సెంటర్లను తీసేయటం తర్వాత అంబేద్కర్ స్టడీ సెంటర్లను తీసేయటం అంటే ఇది ఏంటంటే దళిత బహుజనలు అనేవాడు అంబేద్కర్ అంబేద్కర్ గురించి తెలుసుకుంటున్నాడు పూలే గురించి తెలుసుకుంటున్నాడు పెరియార్ రామ్సాం గురించి తెలుసుకుంటున్నాడు అంటే వీళ్ళు తెలుసుకుంటే ప్రశ్నిస్తారు అంటే ఎక్కడైతే వీళ్ళు ప్రశ్నించడం స్టార్ట్ చేస్తారని తెలుసుకున్నారో అప్పుడు చిన్న చిన్నగా ప్రతి ఒక్కరిని విశ్వవిద్యాలయాలో కూడా విద్యకు దూరం చేయడం జరుగుతూ ఉంది ఈ విధంగా అధికార పక్షం ఇప్పుడున్న అధికార పక్ష వాళ్ళందరూ కూడా దళిత బహుజనల్ని ఉన్నత విద్యకు దూరం చేస్తారు నా అభిప్రాయం బ్యాక్ సొసైటీలో భాగంగా విద్యార్థులు ఎలాంటి పాత్ర పోషించాలని మీరు అనుకుంటున్నారు అయితే ఆనాడు అంబేద్కర్ అతను స్వార్థం చూసుకున్నట్టయితే అసలు ఈరోజు మనకి ఉండేవాళ్ళమే కాదు ఆయన ఏమన్నాడు నేను ఏది ఇచ్చిన ఫలాల్ని మీరు ఈ ఫలాన్ని అనుభవించి అనుభవిస్తున్నారు ఎంజాయ్ చేస్తున్నారు కానీ మీ సొసైటీకి ఇవ్వట్లేదు అని చెప్పి ఆయన చాలా బాధపడ్డాడు చివరి రోజుల్లో అంటే ఎక్కి ఎక్కి వచ్చిన మెట్లునే మర్చిపోతారు అనేది అన్న ఒక నినాదం మన ప్రస్తుతం మన వాళ్ళు ఉద్యోగులు కానీ విద్యార్థులు కానీ చేస్తూ ఉన్నారు ఆయన వల్ల ఎంతో మందం బెనిఫిట్ అయినా ఈరోజు నేను యూనివర్సిటీకి రా యూనివర్సిటీకి రాగలిగిన అని చెప్పి దానికి నాకు అంబేద్కరే కారణం ఎందుకంటే నేను అంబేద్కర్ లేకపోతే నేను ఎక్కడో ఏదో ఒక పని చేసుకుంటూ బతకలుస్తూ వాడిని కానీ ఆయన ఇచ్చిన రిజర్వేషన్ వల్ల నేను డిగ్రీ కంప్లీట్ చేసుకొని పీజీ ఉస్మాన్లో జా అయిపోయి ఇప్పుడు ఎంఫిల్ కంప్లీట్ చేసుకొని పిహెచ్ఈలో జాయిన్ అయిపోయాను అంటే ఇదంతా బికాస్ ఆఫ్ అంబేద్కర్ దానికి నేను మేము మీ విద్యార్థులుగా మేము చేసిన కృషి ఏంటంటే పే బ్యాక్ టు సొసైటీలో భాగంగా మేము సరే మాకు ఇప్పుడు ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉంది కాబట్టి మేము ఆర్థికంగా సహాయం చేయలేం కానీ అంబేద్కర్ యొక్క ఫలాలను పొందిన ప్రతి ఒక్క విద్యార్థి తన చేతని దాంట్లోనే సహాయం చేయాలి ఏ విధంగా అంటే మనకి హాలిడేస్లో కానీ ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి తర్వాత వీకెండ్స్ హాలిడేస్లో కానీ ఒక ఎస్సీ హాస్టల్కి లేకపోతే ఒక గవర్నమెంట్ స్కూల్ని అడాప్ట్ చేసుకొని మేము ఒక ఇద్దరు ముగ్గురు అంటే మ్యాథ్స్ వచ్చిన వాళ్ళు మ్యాథ్స్ చెప్పటమో ఇంగ్లీష్లో వచ్చిన వాళ్ళు ఇంగ్లీష్ చెప్పడము సోషల్ సైన్స్ వచ్చిన సోషల్ సైన్స్ ఇట్లా ఒక్కొక్క విద్యార్థి కూడా తన ఏ రంగంలో నైపుణ్యం ఉన్నదో మరి ఆ పిల్లగాళ్ళతో కాస్త ముచ్చడించి ఎందుకంటే అక్కడున్న ఎస్సీ హాస్ట్లో చదువుకునే ఎస్సీ హాస్టలో చదువుకునే బీసీ హాస్టల్లో చదువుకునే పిల్లగాళ్ళు మన పిల్లగాళ్ళే వాళ్ళు మన జాతి వాళ్ళే కాబట్టి మనం వెళ్ళేసి ఇక్కడైతే మనం ఏదైతే చదువు నేర్చుకున్న ఇన్స్విద్యాల బుక్స్ల వాళ్ళకు కొంచెం మనం ఒక వన్ అవర్ టూ అవర్స్ స్పెండ్ చేసి వాళ్ళతోని మనం ఎంతో టయాన్ని సినిమాలకోనో ఫోన్లకో వాడుకో వీటికో వృధా చేస్తూ ఉన్నాం ఆ టైంలో ఒక వన్ అవర్ టూ అవర్సు మనం ఎస్సీ హాస్టల్ని బీసీ హాస్టల్ ఎస్టీ హాస్టల్ని సందర్శించి మన జాతుల కోసం మన పిల్లగాళ్ళ కోసం వాళ్ళకి మనం నిష్ణాత రంగంలోని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలిగి వాళ్ళకి చదువు చెప్పగలిగితే అది కూడా ఒక పే ఒక రకమైన పే బ్యాక్ టు సొసైటీ అని నేను భావిస్తూ ఉన్నా కాబట్టి విశ్వవిద్యాలయంలోని పిహెచ్ పీడిఎఫ్లు చేస్తున్న పీజీలు చేస్తున్న ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఒక సమ్మర్లో మన ఊరు వెళ్ళినప్పుడు మన పిల్లగాళ్ళందరూ ఇప్పుడు సమ్మర్లోనే వేస్ట్గా తిరుగుతూ తిరుగుతూ ఉంటారు ఎండాకాలం వాళ్ళందరినీ మనం సాయం సాయంకాల సమయంలో ఒక దగ్గర కూర్చోబెట్టుకొని మరి వాళ్ళకు ట్యూషన్ లాంటి దాకా ఒక గైడ్లైన్స్ ఇచ్చుకుంటూ అంటే ఉన్నత రంగంలో ఎలా వెళ్ళాలి అని ఒక మనం ఒక గైడ్లైన్స్ ఇవ్వగలిగితే అది కూడా పే బ్యాక్ టు సొసైటీ కింద వెళ్తుందని నా అభిప్రాయం విద్యారంగంలో ఇప్పుడిప్పుడే ఉన్నటువంటి అవకాశాలని అందిపుచ్చుకుంటూ ఎదుగుతున్నటువంటి బహుజనులను విద్యకు దూరం చేసే కుటలు పాలక వర్గాలు చేస్తున్నాయి యూనివర్సిటీలో చదివే పిహెచ్డి స్కాలర్సు తమ గ్రామాలకు వెళ్ళినప్పుడు విద్యార్థులకు తమ వంతు పేబ్యాక్ సొసైటీలో భాగంగా విద్యకు సంబంధించినటువంటి అవగాహన కల్పించే విధంగా వాళ్ళు ఉన్నత స్థాయికి వచ్చే విధంగా వాళ్ళకు సరైన గైడెన్స్ చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు కెమెరామెన్ భిక్షపతితో మోహన్ అంబేద్కర్ టీవీ వరంగల్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి